జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న 2000 మంది స్వచ్ఛ భారత్ కార్మికులు కరోనా కాలం నుండి ఇప్పటి వరకు మాస్క్ గ్లౌజ్ ఇతర పనిముట్లు లేకుండా పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులకు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నేత నాగ సుబ్బారెడ్డి స్వచ్ఛ భారత్ కార్మికుల సంఘం అధ్యక్షులు బాదుల్లా పాల్గొన్నారు. అనేక పోరాటాల అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్మికుల వేతనాన్ని 10,000 చేస్తూ 680 జీవోని విడుదల చేశారని, దాన్ని ఇంతవరకు అమలు చేయలేదని, అలాగే పెండుగులో ఉన్న 10 నెలల జీతాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే 10,000 వేతనంకు సంబంధించిన జీవోను అమలు చేయాలని, లేకుంటే చలో అసెంబ్లీకి పిలిపిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో అనేక మంది స్వచ్ఛ భారత్ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి మైదుకూరు, పెద్దమూడియం, భీమటం, మైదుకూరు, చెన్నూరు తదితర గ్రామ మండలాల్లో ఉన్నటువంటి క్లాబ్ మిత్రులకు 8 నెలల నుంచి 10 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. జగనన్న వచ్చిన తర్వాత 3 సంవత్సరాల కాలంలో జీవో నెంబర్ 680 తీసుకొచ్చినాడు, కానీ ఒక్క పైసా కూడా జీతం పెంచకుండా దాదాపు 4-5 సంవత్సరాల నుంచి వచ్చిన 6,000 రూపాయలే ఘోర వేతనం ఇస్తున్నారు. ఇలాకు పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, అలాగే ఉద్యోగ భద్రత లేదు, పనిముట్లు లేవు, ఇలాంటి సౌకర్యాలన్నీ కల్పించాలని చెప్పి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క క్లాబ్ మిత్రుల యొక్క సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో చేయబోయే ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క బాధ్యత వహించాలని చెప్పి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. జీతాలు 10,000 ప్రకారం 10,000 జీతము. జై టీయూసీ, జై టీయూసీ, జై టీయూసీ.